గతంలో మీతో సహచర ఎమ్మెల్యేగా పనిచేసి ఒక గిరిజనరాలైన గిడ్డి ఈశ్వరి గారు తిరిగి వైసీపీ చెంతకు చేరుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. ఆవిడ తిరిగి వైసీపీలోకి వస్తే మీరంతా స్వాగతిస్తారా? ఏదైనా మా అధినాయకుడు ఆలోచన విధానం, ఆయన నిర్ణయాలు ఎప్పుడు కూడా న్యాయమైనవి, సముచితంగా ఆలోచిస్తారు. ఏది మనకు మంచి అవుతాయి వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అనుకుని, అంటే ఆయన మాటకి కట్టుబడి మేము ఎవరినైనా సరే ఆయన చేర్చుకుంటే మేము స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మరి కులం, మతం, వర్గం చూడకుండా సాయం చేస్తున్నారు, న్యాయం చేస్తున్నారు. ఈరోజు పార్టీలను చూడకుండా కూడా సాయం, న్యాయం ప్రతి ఒక్కరికి నేరుగా అందుతున్నాయి. మరి అటువంటిప్పుడు వాళ్ళు వచ్చి నీ ప్రభుత్వంలో ఉంటాం, నీ పార్టీలో ఉంటామనని అడిగినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అది మంచి అనిపించినప్పుడు తప్పకుండా మేము స్వాగతిస్తాము. మేము అందరి మనుషులుగా, అందరికీ సాయం చేసే మనిషిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని అనుకున్నప్పుడు దాన్ని తప్పకుండా మేము సంతోషంగానే. మేము ఈ 5 ఏళ్లలో విశ్వాసరాయ్ కళావతి గారిని మనం గెలిపించినందుకు, ఈ 5 ఏళ్లలో మన కోసం ఈ మంచి పని చేశారు అని చూపించుకునేలా ఒక మంచి బహుమానం ఏమి ఇవ్వబోతున్నారు? నేనా ఇస్తానండి తప్పకుండా. జగన్మోహన్ రెడ్డి గారి అండదండలతో ఇప్పుడు కూడా మరి ఏదైతే తోటపల్లి ఆధునీకరణ రైతుల కోసం 15 ఏళ్ళుగా అన్యాయం అయిపోయి అభివృద్ధికి నోచుకున్న విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము జూన్లో అడిగిన వెంటనే 200 కోట్లని మరి జోగులు గారి తాలూకా కుడి కాలువ, నాది ఎడమ కాలువ ఆధునీకరణ కోసం ఆయన కేటాయించి అది ఈ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. అదొక గొప్ప అచీవ్మెంట్ అండి. అలాగే మా గిరిజనుల కోసం, మా ఆదివాసీల కోసం, ఆరోగ్యం కోసం ఆలోచించి ఐటీడీఏలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, మాకున్న కళ, మా గిరిజనులకున్న కళ, ఆరోగ్యం పట్ల మేము అన్యాయం అయిపోతున్నదంతా న్యాయం జరిగే విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 50 కోట్లు ఇచ్చారు. అదే సీతంపేట మండలంలో సిహెచ్సిని 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడ్ చేస్తే అదొక 19 కోట్లు ఇచ్చారు. అంటే 70 కోట్లు అసలు చరిత్రలో లేదు. ఈ 70 ఏళ్ళ చరిత్రలో ఎంతోమంది ఎమ్మెల్యేలుగా చేశారు. ఇంత సాయాన్ని మా నియోజకవర్గం కానీ, మా ఆదివాసీ ప్రాంతాలకు కానీ అభివృద్ధి చేయడానికి ఇంతలాగా నడుము కట్టినట్టు, ఇంతలాగా నా హయాంలో జరిగిందంటే నిజంగా అంతకంటే అద్భుతమైన అదృష్టము మాకు అవకాశము దక్కింది. అలాగే ఇంకా మాకు పెర్మనెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మళ్ళీ మా పాలకొండ ఏరియా హాస్పిటల్కి కూడా మాకు నాడు నేడులో మేము ఇంక్లూడ్ చేసాము. అది కూడా ఒక 10 కోట్లు 20 కోట్లు అందితే వాళ్ళకి సాయం జరుగుతుంది. అది కూడా చిరకాల వాంచ మా పాలకొండ ప్రజలకి. అలాగే ప్రతి ఒక్క ఇంటికి కూడా తాగునీరు, రక్షిత మంచినీరును అందించాలన్నది నా కోరిక. మళ్ళీ నేను ఒక మహిళగా ఉన్నాను. మహిళలు నా నియోజకవర్గంలో కానీ, నా రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా దివ్యాంగులు కానీ, వయోవృద్ధులు కానీ ఏ సంక్షేమం కానీ ఇంకా మరింత రాష్ట్రంలో పర్యటించడానికి నేను కాకినాడ వెళ్ళాను. కాకినాడ వెళ్ళిన వెంటనే కరోనా నుంచి మేము అన్ని కూడా కమిటీలన్నింటినీ కూడా ఆపేసాము. కాకినాడలో అద్భుతంగా మేము చేసాం. డైరెక్టర్లతోటి అందరితోటి నియమించి అందరం కలిపి పర్యటన చేసాం. చాలా అద్భుతంగా అన్ని ఏవైతే మహిళా సంక్షేమాలు ఉన్నాయో అన్ని తాలూకా గృహాలని అన్నిటినీ కూడా మేము వెళ్ళడం జరిగింది. అక్కడ ఏమేమి లోటుపాట్లు ఉన్నాయో అనేది తెలిసింది. నిన్న నా నియోజకవర్గంలో మరి తప్పదనేసేప్పుడు మా తాలూకా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ అంతా వాళ్ళతోటి మాట్లాడడం జరిగింది. వాళ్ళ తాలూకా సమస్యలు కానీ, వాళ్ళు సర్వీసెస్ని కానీ, ప్రభుత్వం ఇచ్చే ప్రతి సంపూర్ణ పోషణ అభియాన్ మరి గర్భిణులకు ఇస్తున్నది కానీ ఏం జరుగుతుంది అనేది కూడా మన పీఓ గారితో కలిపి నేను రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నిన్న కూడా అఫీషియల్గా మీటింగ్ నిన్న మా సభ్యులతోటి డైరెక్టర్స్తో మాట్లాడి రానున్న జనవరి వరకు కరోనా సెకండ్ వేవ్ ఉంది కాబట్టి జనవరి తర్వాత మళ్ళీ రాష్ట్రంలోనూ పర్యటించి ఈ 13 జిల్లాల్లో కూడా, గతంలో కూడా నేను మెంబర్గా ఉండేటప్పుడు 13 జిల్లాల్లో కూడా 9 జిల్లాల్లో నేను పాల్గొనడం జరిగింది. మరి ఇప్పుడు నేను చైర్మన్గా ఉండేటప్పుడు నేను 13 జిల్లాల్లోనేంటి ప్రతి నియోజకవర్గంలో కూడా అవకాశం వస్తే నేను తిరగడానికి నాకు ఆసక్తి. ఎందుకంటే నాకు గిరిజన సంక్షేమంతో పాటు మహిళల తాలూకా, ఒక మహిళగా వారికి ఏ రకమైన కష్టం కలగకూడదు, వాళ్ళ తాలూకా బాధలన్నీ పోగొట్టాలి, అవి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన చేస్తారు, చేసే మనసు ఉంది కాబట్టి నేను గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి చూసి చెప్పాలన్న ఆశ అయితే నాకు ఉంది. కరోనా నుండే మేము తిరగలేదు తప్ప తిరగడానికి మాకేమీ అభ్యంతరం లేదనేసి నిత్యం ప్రజల్లో ఉండాలనుకునే మనుషులం కాబట్టి తప్పకుండా నేను నాకున్న పీరియడ్లో నేను మంచి రిపోర్ట్ని స్పీకర్ గారికి అందజేస్తానని కూడా నేను ఈరోజు మీ గిరిజన ఎమ్మెల్యేలంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక చిత్రపటాన్ని బహుకరించి అవునండి సన్మానించనున్నారని తెలిసింది. అదేనండి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు రాయశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫ్యామిలీ మాకు మేలు చేసే కార్యక్రమాలు నేరుగా ఈరోజు పథకాలన్నీ అందుతున్న ఫలితాలు మా కోసం మరి ఇంజనీరింగ్ కాలేజీ మా కోసం గిరిజన యూనివర్సిటీ మా కోసం మెడికల్ కాలేజీ మా కోసం స్కిల్ డెవలప్మెంట్ కాలేజీలు బ్రాంచెస్ మా కోసం రెసిడెన్స్ స్కూల్స్ ఎన్ని అంటే రోడ్లు మంచినీళ్ళు ఇవన్నీ కామన్. ఇంకా ఈ కొండపోడు పట్టాలు 3 లక్షలు పైగా ఇచ్చి నిరంతర ప్రక్రియగిస్తూ రైతు భరోసాను కల్పిస్తూ ఉచిత బోర్లు ఉచిత కరెంటు అన్నీ చేసినప్పుడు ఈ ఇన్నేళ్ళు తాలూకా అన్యాయం అయిపోయిందంతా ఈ 18 నెలల్లోనే మాకు ఇంత దక్కినప్పుడు ఇంకా రానున్న రోజుల్లో పూర్తిగా ఇంకా మా తాలూకా హక్కులు మా చట్టాలు అన్నీ కూడా మాకు న్యాయం జరిగే విధంగా మాకు భద్రంగా చూస్తారు మాకు అండగా ఉంటారన్న కృతజ్ఞతని మా ఆదివాసీ సమాజం ఆదివాసీ సంఘాలు మరి ఆదివాసీ ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపి మేము ఒక కృతజ్ఞతాపూర్వక సన్మాన పత్రం ఒకటి అలాగే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి కొడుకు ఇద్దరు కూడా ఈ ఈ ముఖ్యమంత్రులుగా పరిపాలించిన తీరు ఇంకా ఎవరు చేయలేరు అన్నది నిరూపించుకునే విధంగా మా ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో హాల్లో అది పెట్టాలి మేము ఎప్పుడు కూడా గుర్తుకుండాలి మా మా గిరిజనుల పట్ల కానీ మా మహిళల పట్ల కూడా తను ఎంతో ప్రేమగా ఆ కుటుంబం ఆదరిస్తున్నది గౌరవించబడుతున్నాం కాబట్టి మేము అవన్నిటినీ మా వాళ్ళ హాల్లో మేము ఎప్పుడు స్థిరస్థాయిగా అక్కడ ఉండాలి ఎదురుగా ఉండాలన్న కోరికతో మేము అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఈరోజు అవకాశం ఇచ్చారు. నా కోరిక అదే కాబట్టి నేను అది ఆ పెయింటింగ్ని నేను మా శ్రీకాకుళం జిల్లాలో కల్కి గారు చాలా బాగా వేస్తారు ఆ ఫోటోని నేను బహుకరించాలనుకుంటున్నాను. మా సన్మాన పత్రం మా అందరి తరఫున ఇవ్వాలనుకుంటున్నాం. ఆ అదృష్టం మాకు ఈరోజు దక్కుతున్నందుకు చాలా సంతోషం. హలో దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్ దిస్ ఇస్ రేవతి చౌదరి. For more videos, please subscribe iDream. For more videos, please subscribe iDream. మీరందరూ కూడా iDream ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams.